ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి గరుడోత్సవానికి పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు తిరుమల ప్రత్యేక అధికారి ఆదేశాలు. సుగంధ చల్లుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దివ్యానుగ్రహం. అప్లాయగుంటలో పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆగమోక్తంగా పవిత్ర ప్రతిష్ట. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల క్షేత్రం. శరవేగంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం. సర్వప్రాణ కోటికి జన్మజన్మల పుణ్యఫలాలను అందించే మహాక్రతువు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తరిస్తున్న సకల ప్రాణకోటి. ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో సెప్టెంబర్ 30వ తేదీ నుండి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో బుధవారం ఆయన అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గరుడోత్సవానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టంగా భద్రతా ఏర్పాట్లను చేపట్టాలన్నారు. అలాగే శ్రీవారి గరుడ సేవకు విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులు, విఐపీలు, ఉద్యోగులు, పోలీస్ యంత్రాంగం, మీడియా వారి కోసం నిర్దేశించిన గ్యాలరీలను, అలాగే గత సంవత్సరం అనుభవాల గురించి ఏవి ధర్మారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా అధికారులతో చర్చించారు. అనంతరం తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి రామ్ బగీచా వద్ద విఐపీలు ప్రవేశించే మార్గాలను, వాహన మండపం, గ్యాలరీలను విజిలెన్స్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. గరుడోత్సవం రోజు దాదాపు 4000 ట్రిప్ల దాకా బస్సులు నడిపి భక్తులకు అసౌకర్యం లేకుండా తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి కూడా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులకు పరిశుభ్రత దృష్ట్యా మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ట్రా స్టాఫ్ను ఏర్పాటు చేసుకొని పరిశుభ్రతలో ఏ లోటు లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పెషల్లీ గరుడోత్సవం రోజు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల దాకా వాటర్ బాటిల్స్ గ్యాలరీలో కూర్చున్నటువంటి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఏ సమస్య లేకుండా ఏర్పాటు చేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న అప్లాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు, నిత్య పూజల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. తిరుపతికి సమీపంలోని అప్లాయగుంట క్షేత్రంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన బుధవారం స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి అర్చకులు అగ్ని ప్రతిష్ఠ చేసి యాగశాల కార్యక్రమాలను ప్రారంభించారు. తరువాత స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, విశ్వక్సేనారాధన తదితర వైదిక క్రతువులను నిర్వహించి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదమంత్రాల నడుమ అభిషేకాన్ని జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను చందనం, పసుపు, తులసి మాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఆ తరువాత కలశ జలాలతో సహస్రధారాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక సాయంత్రం ప్రసన్న వెంకటేశ్వరుని తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలురకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించి యాగశాలకు వేంచేపు చేశారు. బుధవారం రాత్రి యాగశాలలో అర్చకులు శాస్త్రోక్తంగా పవిత్రాలను ప్రతిష్ఠించారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల శోభితంగా తీర్చిదిద్దుతోంది. ఆలయ మాడవీధుల్లో హరివిల్లులు, విద్యుత్ దీప అలంకరణలు, ఆలయ మాడవీధుల్లో సాంస్కృతిక వేదికల ఏర్పాటు, అర్చీల పనులు సర్వేగంగా సాగుతున్నాయి. తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి 9 రోజుల పాటు నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు సప్తగిరుల్లోని అనువనువును ఉత్సవ శోభతో తీర్చిదిద్దుతున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కనుల పండుగగా కోనేటిరాయుని వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఆలయ మాడవీధుల్లో చక్కటి గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, అలాగే వెలుపులకు వచ్చేందుకు అనువుగా గ్యాలరీలు సిద్ధమవుతున్నాయి. మూలమూర్తి దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లను, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ మాడవీధులు రంగురంగుల హరివిల్లులను పరుచుకొని ఉత్సవాలకు వన్నెతిస్తున్నాయి. కళాకారులు అందమైన రంగవల్లులను ఆకట్టుకునేలా వర్ణశోభితంగా తీర్చిదిద్దారు. మరోవైపు తిరుమల క్షేత్రంలో ఎటు చూసినా విభిన్న రీతుల్లో ఆర్చీలు భక్తులను అలరించబోతున్నాయి. రాంబగీచా అతిథి గృహాల వద్ద సప్తద్వారాల ఆర్చీలు అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. తిరుమలకు ప్రవేశించగానే జీఎన్సీ టోల్గేట్ సమీపంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2019 ఆర్చీ భక్తులకు స్వాగతం పలుకుతోంది. అలాగే తిరుమలలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా ఆర్చీలను వైవిధ్యభరితంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకించి స్వామి పుష్కరిణి అత్యంత ఆకర్షణీయంగా భక్తులను అలరిస్తోంది. శ్రీ వరాహస్వామివారి ఆలయ ఆవరణలో ఉన్న శ్రీవారి పుష్కరిణి అభివృద్ధి పనుల్లో భాగంగా మరమ్మతులు పూర్తి చేసి ఇత్తడి గ్రిల్స్ను చక్కగా అమర్చారు. దీంతో స్వామి పుష్కరిణి ప్రత్యేక ఆకర్షణతో ఆకట్టుకుంటోంది. ఇక ఉత్సవాలకు వన్నెతెచ్చేలా విద్యుత్ దీప అలంకరణలు చకచకా సాగుతున్నాయి. పచ్చటి వృక్షాలు వర్ణమయ్య వెలుగులతో జిగేలుమనేలా విద్యుల్లతలను అల్లుతున్నారు. శ్రీవారి ఆలయం వద్ద ప్రధాన కూడలలో విద్యుత్ దీపాలతో రూపుదిద్దుకుంటున్న దేవతామూర్తుల కటౌట్లు బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా కొలువుతీరనున్నాయి. లేపాక్షి కూడలి వద్ద అన్నమయ్య సర్కిల్, ఇంకా పలు ప్రాంతాలను వర్ణమయ్య విద్యుత్ దీపకాంతులతో ప్రకాశించేలా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ మాడవీధుల్లో సాంస్కృతిక నృత్య సంగీత ప్రదర్శనలకు వీలుగా చక్కటి వేదికలను ఏర్పాటు చేశారు. తిరుమాడ వీధుల్లో భక్తులకు సౌకర్యవంతంగా త్రాగునీటిని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం చూడ చక్కగా ఉత్సవ శోభితంగా ముస్తాబవుతోంది. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ఈ నెల 30వ తేదీన మొదలై 8 వరకు ముగియనున్నాయి. ధ్వజారోహణము 30వ తేదీ సెప్టెంబర్, 4వ తేదీ గరుడవాహనము, 8వ తేదీ చక్రస్థానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంపూర్ణంగా చేశాము. పెరడాసి మాసంలో తమిళనాడు నుంచి విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి ఆల్రెడీ రావటం మొదలుపెట్టారు. అదేవిధంగా స్వామివారి భక్తులు దేశ నలుమూలల నుంచి ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రద్దీ దృష్ట్యా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము. వాహన సేవలను తిలకించేటందుకు 4 మాడా స్ట్రీట్లలో గ్యాలరీస్ ఏర్పాటు చేశాము. గ్యాలరీస్కి పోవడానికి, గ్యాలరీస్ నుంచి బయట రావడానికి అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేశాము. పోలీసు వ్యవస్థ దాదాపు 4200 మంది పోలీసులతో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. దానికి తోడు తిరుమల తిరుపతి దేవస్థానంలో 1200 మంది సెక్యూరిటీ స్టాఫ్ కూడా ఈ సెక్యూరిటీ కోసం వినియోగించడం జరుగుతుంది. అన్నదానం సత్రంలో దాదాపు ప్రతిరోజు 3 లక్షల నుంచి 3 లక్షల 50 వేల వరకు భక్తులకు అన్నదాన వితరణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ 1650 సీసీటీవీ కెమెరాలతో తిరుమల అంతా కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరాలన్నీ కూడా
కమాండ్ కంట్రోల్ సిస్టమ్కు అనుసంధానం చేసి అక్కడ షిఫ్ట్ సిస్టంలో 24/7 ఈ కమాండ్ కంట్రోల్ సిస్టంలో మేము వ్యూ చేయడం జరుగుతుంది. ఏదైనా ఏ అవాంఛనీయ సంఘటన జరగబోతున్నా జరిగినా వెంటనే దాన్ని పసిగట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పార్కింగ్ ఏర్పాట్లు తిరుమలలో 9,000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో కూడా 5,000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి భక్తునికి కూడా కావలసినన్ని లడ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణకట్టలో కూడా మా కళ్యాణకట్ట సిబ్బంది క్షురకులందరూ కూడా భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా తలనీలాలు తీసేటువంటి ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. రిసెప్షన్లో మాకున్నటువంటి వసతి సౌకర్యాలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇంకా హెల్త్ సంబంధించి దాదాపు 16 ప్రదేశాల్లో డిస్పెన్సరీస్, 2 హాస్పిటల్స్, స్పెషలిస్టులను రూయ హాస్పిటల్ నుంచి, స్విమ్స్ నుంచి కూడా మనం డిప్యూటేషన్లో తీసుకుని భక్తులకు ఏ సమస్య ఎదురైనా ఆ సమస్యను ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి మేము డాక్టర్స్ను ఏర్పాటు చేస్తున్నాము. సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు 14 స్టేట్ నుంచి 28 సాంస్కృతిక గ్రూప్స్, భజన బృందాలు, స్వామివారి వాహనం ముందు ఈ నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేయడం జరిగింది. ఆస్థాన మండపంలో ప్రవచనాలు చెప్పేందుకు మంచి పండితులను ఏర్పాటు చేసి ప్రవచనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా, భక్తులకు అసౌకర్యం కలిగించకుండా, భక్తులకు ఆహ్లాదకరంగా, స్వామివారి సేవలను తిరిగించే విధంగా, ఆ స్వామివారిని భక్తిరసంతో వాళ్ళంతా కూడా వీక్షించి ఇంటికి మంచి మెమరీస్తో వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 29వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామేశ్వరి దేవి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులను కటాక్షించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు, అర్చకులు శరన్నవరాత్రి ఉత్సవాల గూఢపత్రికను ఆవిష్కరించారు. ముందుగా శ్రీ కామేశ్వరి దేవిని ఊంజల్ మండపంలో కొలువు తీర్చి ఊంజల్ సేవ జరిపారు. ఆపై అమ్మవారి సన్నిధిలో పత్రికలకు పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. అనంతపురం పాత ఊరులోని 1000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ మూలాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ముందుగా మూలాంజనేయ స్వామివారిని పలు రకాల పుష్పమాలలతో అలంకరించి అర్చనలు జరిపారు. ఆపై భక్తులు స్వామివారి సన్నిధిలో చాలీసాను పఠించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది. మరి కేవలం దర్శనం మాత్రమే కాకుండా ఆ స్వామి సేవలో పాల్గొనే భాగ్యం లభిస్తే ఇక వారి జన్మ ధన్యమే కదా. ఈ సమస్త విశ్వాన్ని తన చల్లని చూపులతో కరుణించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి సేవాభాగ్యం తమకు కూడా లభించిందని సర్వ ప్రాణికోటి పులకించే శుభ సందర్భం బ్రహ్మోత్సవాలు. నవనవోన్మేషంగా సాగే శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల సమయంలో తమ వంతు భూమికను సమర్థవంతంగా అచంచల భక్తితో నిర్వర్తిస్తూ తరిస్తున్న గజ, తురగ, అశ్వ, వృషభ గణాల సేవా పదంలో మనము ప్రయాణిద్దాం. రండి. రాజ టీవీతో హొయలుబోయే గజరాజుల వైభవం, ధర్మ నిరతితో అడుగులు కదిపే వృషభాల సోయగం, వేగంతో కదంతొక్కే అశ్వదళ నైపుణ్యం, పదం పదం నాదంగా మారే భక్తి తరంగం, వీణుల విందు చేసే ప్రబంధ పఠనం, మిన్నంటే వేదస్వరం, మంగళకరంగా ప్రతిధ్వనించే జియంగార్ల మంగళాశాసనాలు, అంబరాన్ని చుంబించి భక్తుల గోవిందనామస్మరణలు, సహస్ర భానుమండలాలు ఒక్కచోటే కుమ్మరిస్తే వ్యాప్తి చెందే అద్భుత వెలుగుల ప్రపంచం, సకల భువనాలను చుట్టి వచ్చే నారదాది తుంబుర గాన భక్తి ప్రభంజనం, ఎటు చూసినా కనువిందు దృశ్యాలతో కట్టిపడేసే ఆధ్యాత్మిక సమ్మోహకం, ఇదంతా ఎక్కడా ఇంకెక్కడా భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య సన్నిధిలు మన తిరుమల క్షేత్రంలో తిరుమల శ్రీవెంకటేశ్వరుడు, ఆయన విశ్వపతి, భూలోక సామ్రాట్,
వైభవం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిదే. అది చూసి ధరించాలి, వర్ణించి పులకించాలి. అంటే ఎవరికీ అందనంతటి వైభవం ఆ కొండంత స్వామిది. మరి అంతటి స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలు అంటే భక్తులకు ఇంకేం కావాలి? తమ జీవితకాలంలో ఒక్కసారైనా బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలను వీక్షించాలని అభిలాష తప్ప. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. అందుకే ఏటేటా నవనవోన్మేషంగా సాగి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల భువనవాసులు, దేవగంధర్వ యక్ష కింపురుషాదులు విచ్చేసి వెంకటేశ్వరుడి విజయోత్సవాలకు తిరుమల క్షేత్ర వైభవం, తిరుమాళ వీధుల సోయగం అంతా ఇంతా కాదు, అది నిజంగా విశ్వవ్యాప్తం, జగద్వైభోగమే. అందుకే ఆ స్వామి సేవకు భక్తలోకంతో పాటు తాము ఉన్నామని చెప్పకనే చెబుతూ ఉంటాయి గజతురగ అశ్వదళం. శ్రీ మలయప్ప స్వామి మహావైభోగంగా వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించే సమయంలో స్వామివారి దళమంతా క్రమ పద్ధతిలో నడుస్తుంది. స్వామివారి వాహన శ్రేణి భక్తులకు ఎంతగానో కనువిందు చేస్తూ ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో శ్రీ మలయప్ప స్వామి బయటకు వచ్చే వేళ కొలువుదీరే బలం, బలగాల సంరంభం ఆనందదాయకం, ఆశ్చర్యకరం. పురాణాలలో స్వామివారి ఉత్సవాన్ని తొలుత బ్రహ్మదేవుడు నిర్వహించాడని ప్రతీతి. ఇప్పటికీ స్వయంగా బ్రహ్మదేవుడు శ్రీవారి ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ఉంటారని చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఉత్సవం ముందు నిరాకారంగా ఉన్న బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది. ఈ రథాన్ని శ్రీవారి సేవకులు, భక్తులు లాగుతారు. ఇక స్వామివారి వాహన శ్రేణిలో అశ్వాలు బ్రహ్మరథాన్ని అనుసరిస్తాయి. వేగానికి, దృఢత్వానికి ప్రతీకలైన ఈ అశ్వాలకు శిక్షకులు తగు విధంగా తర్ఫీదు ఇస్తారు. ఈ అశ్వాల వెనుకే ధర్మాన్ని ప్రతిబింబించే వృషభరాజులు మందగమనులై స్వామివారి వాహనానికి ముందు కదులుతూ ఉంటాయి. అలాగే స్వామి వాహన శ్రేణిలో కీలకం గజబలగం. గజం ఐశ్వర్యానికి చిహ్నం. లక్ష్మి, మహాలక్ష్మి, పద్మ, పద్మావతిగా పిలిచే నాలుగు గజరాజులు ఠీవిగా స్వామివారి వాహన సేవ ముందు నడిచి వస్తుంటే ఎప్పుడెప్పుడు ఇంతటి వైభోగానికి అధిపతే ఆ దేవాదిదేవుడి దర్శనం తమకు లభిస్తుందా అని భక్తులు ఆతృతగా వేచి చూస్తూ ఉంటారు. ఇక ఉత్సవ ప్రియుడైన శ్రీవారు అంతకంటే ఎక్కువగా అలంకార ప్రియులు. ఆ స్వామి అలంకార సోయగాలకు సరితూగేలా వాహన సేవల ముందు జరిగే వివిధ సాంస్కృతిక కళారూపాలు బ్రహ్మోత్సవాల రమణీయతను ద్విగుణీకృతం చేస్తాయి. దేశంలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాలు బ్రహ్మోత్సవాలలో వాహన శ్రేణిలో కనువిందుగా స్వామివారి ముందు తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ భక్తి పారవశ్యంతో పులకిస్తారు. అలాగే స్వామివారి కైంకర్యాలలో ఆయనకు చేసే పూజలను దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత జియంగార్లది. స్వామి వాహనం ముందు పెద్దజయర్ స్వామి, చిన్నజయర్ స్వామి తమ పరివారంతో ముందు నడుస్తూ దివ్య ప్రబంధ పారాయణాన్ని పఠిస్తూ భక్తులకు ఆశీర్వాదం పలుకుతారు. వాహనం వెనుక భాగంలో వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తూ స్వామి సేవలు తరిస్తారు. అలాగే స్వామివారి వాహనం ముందు రెండు దివిటీలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఉదయం పంచముఖ కాగడాలను,
రాత్రివేళ గుత్తి కాగడాలను వాడతారు. ఇక స్వామివారి వాహన సేవను పరికిస్తే శ్రీ మలయప్ప స్వామి ఠీవిగా ఆసీనుడై ఉండగా వాహనంపై ముగ్గురు అర్చకులు స్వామివారికి హారతులు ఇచ్చి సేవలు చేస్తూ ఉంటారు. అలాగే ఇద్దరు గొడుగులు పట్టుకుని కనిపిస్తారు. ఇక వాహనాన్ని నలువైపులా సుమారు 70 మంది వరకు వాహన బేరర్లు మోస్తూ ఉంటారు. వీరంతా ఓ క్రమంలో భుజాలను మార్చుకుంటూ మాడవీధుల్లో భక్తులు స్వామికి హారతులు అందజేసేలా అన్ని దిక్కులా స్వామివారి దర్శన భాగ్యం అందరికీ లభించేలా వాహనాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలలో నిత్యం ఉదయం రాత్రి వాహన సేవల్లో విహరించి స్వామివారికి రక్షణగా వాహన వెనుక భాగంలో గొడుగుల్లాంటి ఘటోటోపం అని డేరాను కొంతమంది మోసుకుంటూ వస్తూ ఉంటారు. వాహనాన్ని వెంబడిస్తూ ముందుకు సాగి ఈ ఘటోటోపాన్ని వర్షం కురిసే సమయంలో స్వామివారి ఉత్సవానికి ఆటంకం కలగకుండా వినియోగిస్తారు. సకల జగాలను చిరునవ్వుతూ పరిపాలించి సర్వాంతర్యామి ఉత్సవ వైభవంలు వాహన శ్రేణితో మనము మనఃపూర్వకంగా భాగస్వాములమవుదాం. నిండైన శ్రీనివాసుడి కృపను మెండుగా పొందుదాం. హైదరాబాద్ మహానగరంలోని పలు గణనాథుని ఆలయాలు జై గణేశ నామస్మరణలతో పులకించాయి. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని వివిధ వినాయక స్వామివారి ఆలయాల్లో గరిక పూజలు, అభిషేకాలు, ఆరాధనలతో భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయం మంగళకరంగా దర్శనమిచ్చింది. రాహుకాలంలో మహిళలు నిమ్మకాయలతో పూజలు జరిపి అమ్మవారికి నివేదించారు. గర్భాలయంలో ముగ్ధ మనోహరంగా కొలువైన శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్ల ముందు భక్తులు లలితాపారాయణం చేశారు. భక్తులు శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని సేవించుకున్నారు. అలాగే సికింద్రాబాద్లోని సైనిక్పురి శృంగేరి మఠం శ్రీ విజయ గణపతి దేవాలయంలో పార్వతీ తనయునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో గణనాథునికి అత్యంత ప్రీతికరమైన గరికతో పాటు పుష్పమాలలు, తమలపాకు మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చకులు అష్టోత్తర శతనామావళితో గణనాథుని పూజించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు హారతిని అందుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారికి అలంకరించిన జయ గణేష్ తమలపాకుల మాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాంనాయ శారదాపీఠం హబ్బిగూడలోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, గరిక, గజమాలలతో విశేష అలంకరణ చేశారు. అనంతరం షోడశోపచారాలు నిర్వహించి హారతులు సమర్పించారు. అలాగే హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి దేవాలయంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి పట్టు వస్త్రాలు, రచిత కవచాలు, గరిక, గజమాలలతో చూడ చక్కగా అలంకరణ చేసి అర్చకులు సహస్రనామాలతో అర్చనలు చేశారు. పంచహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తుల జయ గణేష్ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఉపాలయంలో కొలువైన స్వామివారికి భక్తులు దీపారాధనలు చేసి స్వామికి ప్రీతికరమైన గరికను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా బుధవారం జరిగిన హిందుస్థానీ గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. న్యూఢిల్లీకి చెందిన నలిని నిగం బృందం హిందుస్థానీ సంగీతంలోని పలు రాగాలను హృద్యంగా ఆలపించి భక్తులను రంజింపజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.